హలో హలో ఖలీల్ ఫరీ ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలు చూసే ముందు దయచేసి ముందు లైక్ చేసి వీడియోలోకి ఎంటర్ కండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహాన్ని నింపుతుంది. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. పులివెందుల ఆర్టీసీ డిపో నుంచి అంబకపల్లెకు పోయే దారిలో చాలా మందికి తెలిసి ఉంటుంది రాణితోపు అని ఉంది. కానీ రాణితోపు ఇప్పుడు చాలా అత్యాధునికంగా ఆధునీకరించబడింది. చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో. ఇక్కడ టికెట్ 30 రూపాయలు. ఈ 30 రూపాయలు రివర్ ఫ్రంట్కు మరియు రాణితోపుకు రెండింటికి వర్తిస్తుంది. లోపల గుర్రపు స్వారీలు ఉన్నాయి, బోటు షికార్లు ఉన్నాయి, వాటికి అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ రాణితోపులోకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. చూడండి లోపల చాలా చక్కగా డెవలప్ చేశారు. లైఫ్ సైజులో నెమళ్ళు, చిరుతలు, పూలులు ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా అట్రాక్షన్గా ఉంది. చాలామంది సందర్శకులు అయితే వస్తున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే ఇక్కడ చాలా విశాలమైన పార్కింగ్ ఉంది. చూడండి ఎంత విశాలంగా ఉందో. దాదాపు 100ల కొద్దీ వాహనాలు ఇక్కడ పార్క్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ గరండాలా రివర్ ఫ్రంట్ టికెట్ ఇక్కడైనా తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు, రెండింటికి వర్తిస్తుంది. ఇది రివర్ ఫ్రంట్ మరియు చిల్డ్రన్స్ ఏరియాకులో వెళ్ళే ముఖద్వారము. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇరువైపులా దర్శించేటట్టు ఈ రివర్ ఫ్రంట్ బోర్డు కనబడుతుంది. దీనిని 60 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. రండి నా వెంట, లోపలంతా సందర్శిద్దాము. ఇక్కడ చూడండి ఇది ఓపెన్ ఆడిటోరియం ఉన్నది. ఇక్కడ చాలా బాగా నిర్మించారు. సాయంత్రం పూట ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఫౌంటైన్స్తో పచ్చికను చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఇంకా ముందుకు వెళ్దాం, నాతో పాటు రండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో. అసలైతే ఇది చూసిన తర్వాత మనము మన భారతదేశంలో ఉన్నామా, ఎక్కడైనా బయట ఉన్నామా అనేటటువంటి ఒక అనుమానం కలుగుతుంది. అసలు పిల్లలకైతే ఆట స్థలము చాలా చక్కగా నిర్మించడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో సింథటిక్ టర్ఫ్ పరచడం జరిగింది. క్రింద పడ్డా కూడా గాయాలు తగలకుండా. చూడండి ఊయలు లూగుతూ ఆటలు ఆడుకుంటూ పిల్లలు ఎంత కేరింతలు కొడుతున్నారు. రకరకాల ఆటలు ఉన్నాయి. సీసా ఉన్నది. చూడండి ఈ అబ్బాయి చక్కగా వేలాడుతున్నాడు. శారీరక ఆరోగ్యంతో పాటు మనోవికాసం కూడా కలిగేటట్టు చాలా బాగా ఉంది. ఇక్కడ పెద్దలు పిల్లలు ఆడుకుంటుంటే కూర్చొని వాళ్ళు కూడా కాసేపు తమ బాల్యాన్ని నెమరేసుకుంటున్నట్టు ఉంది. పచ్చటి చెట్లు, పల్టీలు కొడుతున్నాడు ఇక్కడ ఒక అబ్బాయి. చూడండి వాళ్ళ పేరెంట్స్ అయితే నవ్వుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. రకరకాల ఆటలు అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అవి సాయంత్రం పూట పనిచేస్తాయి. అలాగే ఒక సైకిల్ ట్రాక్ కూడా డెడికేటెడ్గా నిర్మించడం జరిగింది. చూడండి ఆకుపచ్చ పెయింట్తో ఒక బార్డర్ వేసి సైకిల్ గుర్తు కూడా రైడింగ్ చేసేటట్టు బోర్డు కూడా అక్కడ కనబడుతుంది. ఇక గరండాల రివర్ నుంచి కూడా చూడండి చాలా బాగా ఒడ్డు కాంక్రీట్ వాల్ నిర్మించి ఇక్కడ బోటు షికారు కోసం నిర్మించడం జరిగింది. ప్రస్తుతం అయితే బోట్లు తిరగడం లేదు, కానీ త్వరలో మొదలు కావచ్చు అనుకుంటున్నాను. దాదాపు 4.5 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేయొచ్చు. అలాగే ఈ గరండాల వాగు ఏదైతే ఉందో ఇది ఉలిమెల్ల చెరువులోకి వెళ్ళి కలుస్తుంది. ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉంది.
ప్రస్తుతానికైతే ఈ పార్కు చాలా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట సేద తీరేందుకు పెద్దలకు పిన్నలకు అందరికీ చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.